Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. లోకేష్ పదవి మూడేళ్ల మురిపెమే, చట్టసభలకు తండ్రి కొడుకులు దూరం. నారా లోకేష్ ఆరేళ్ల క్రితం పెద్దల సభకు ఎన్నికయ్యారు. ఆయన ఎమ్మెల్సీ కావడం అనూహ్యంగా జరిగిన పరిణామం. అప్పటికీ లోకేష్ వయసు 34 ఏళ్ళు మాత్రమే. పెద్దల సభ అని పేర్లోనే ఉంది. ఆ సభ ద్వారా ముక్కు పచ్చలారని యువకిషోరం లోకేష్ రాజకీయ అరంగేట్రం చేయడాన్ని అంతా విమర్శనాత్మకంగానే చూశారు. లోకేష్ని నేరుగా ఎమ్మెల్యేగా గెలిపించి మంత్రిని చేసి ఉండాల్సింది అని కూడా అన్నవారు ఉన్నారు. అప్పట్లో తెలుగుదేశం అధికారంలో ఉంది. ఏ నియోజకవర్గం లోకేష్ కోరుకున్నా ఆయనకు ఛాన్స్ ఉండేది. అలా రాజమార్గం ద్వారా సింహద్వారం గుండా చట్టసభకు రావాల్సిన నారావారి వారసుడు శాసన మండలిని ఎంచుకుని తొలి అడిగే తప్పటడుగు వేశారు అని అంతా అనుకున్నారు. కానీ లోకేష్ మండలిలో కొంతవరకు తనదైన వాణిని బాణిని చూపించారు. 2019 ఎన్నికలలో ఆయన మంగళగిరి నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడారు. దాంతో ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు పనికిరాడు అన్న విమర్శలు వచ్చాయి. అయితే గడిచిన 3 ఏళ్లుగా లోకేష్ జోరు పెంచారు. ఓడిన చోటనే గెలుస్తానంటూ ప్రత్యర్థి పార్టీలకు సవాల్ చేశారు. మంగళగిరి మీద పూర్తి స్థాయిలో దృష్టిని పెట్టి గత 3.5 ఏళ్లుగా అక్కడే పనిచేస్తూ వస్తున్న లోకేష్ ఈ నెల నుంచి పాదయాత్రకు సిద్ధపడుతున్నారు. దాంతో ఆయన ఎన్నికల వేళదాకా మళ్ళీ మంగళగిరిలో కనిపించరు. ఇంకోవైపు చూస్తే ఆయన ఎమ్మెల్సీ పదవీకాలం కూడా 3 మార్చి నెలతో పూర్తవుతోంది. లోకేష్ మాజీ అవుతున్నారు. చట్టసభలలో లోకేష్ కానీ చంద్రబాబు కానీ లేని వాతావరణం ఇప్పుడు కనిపించబోతోంది. అయితే జనంలోనే ఉంటూ అక్కడే తేల్చుకుంటామని చంద్రబాబు లోకేష్ పంతం పట్టి వస్తున్నారు. చంద్రబాబు అయితే టీడీపీని గెలిపించి మళ్ళీ సీఎంగా అసెంబ్లీలో అడుగు పెడతానని అంటున్నారు. లోకేష్ తెలుగుదేశం పార్టీ విజయం కోసం మంగళగిరిలో భారీ పాదయాత్రకు సమాయత్తమవుతున్నారు. 400 రోజులు 4000 కిలోమీటర్ల దూరంతో సాగే ఈ పాదయాత్ర లోకేష్ పొలిటికల్ కెరీర్ని పూర్తిగా మలుపు తిప్పనుంది అని అంటున్నారు.